అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం అన్ని దారులు అన్వేషిస్తోంది. అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14% వడ్డీకి 1000 కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. ఇప్పటికే 8000 కోట్ల బాండ్ల వేలం ద్వారా సేకరించింది. ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం వచ్చిందంటే చాలు అప్పుల కోసం ఎగబడుతుంది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి 2000 కోట్ల రూపాయలు ఈ రోజు సమీక్షించింది. దేశంలో 9 రాష్ట్రాలు రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలానికి వెళ్లగా అత్యధిక వడ్డీ చెల్లించింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. 7.14% వడ్డీకి 1000 కోట్ల రూపాయలు, 7.13% వడ్డీకి మరో 1000 కోట్ల రూపాయలను, మొదటి 1000 కోట్లు 20 సంవత్సరాలు, రెండో 1000 కోట్లు 15 సంవత్సరాలకి సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి అప్పు రుణంగా సమీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉండే పరిమితి పూర్తి కావడంతో అదనంగా తమకు రుణ పరిమితి ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో 10,500 కోట్ల రూపాయలను రుణంగా సమీకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే గత 4 వారాలుగా ప్రతి మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి ఇప్పటికీ 8000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు చేసింది. వచ్చే వారంతో ఈ 2500 కోట్లు వేలం వేస్తే ఇక పూర్తిగా అదనపు రుణ పరిమితి కూడా దాటిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కొంతమంది ఉద్యోగులకి అదేవిధంగా పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు వేయలేదు. ఈ 2000 కోట్లు ఖజానాలో జమ పెడితే ఆ డబ్బుతో తమకు పెన్షన్లు జీతాలు వస్తాయని చెప్పి అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ 2000 కోట్లు నిధులు ఆసరా పథకానికి మళ్లించినా గానీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద ఉన్న ఓడి ఓవర్ డ్రాఫ్ట్ కింద జమ వేసుకుంటే మాత్రం ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లు మరి కొంతకాలం వాళ్ళ వేతనాలు పెన్షన్ల కోసం ఎదురు చూడక పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలానికి సంబంధించి అత్యధిక వడ్డీ చెల్లించింది మాత్రం ఈ రోజు మాత్రమే. మిగతా 8 రాష్ట్రాలు కూడా కేవలం 7%, 6.9% వడ్డీతోనే రుణాలని సమీకరించాయి, సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి. గుజరాత్ ప్రభుత్వం 2500 కోట్లు సమీకరించినప్పటికీ కూడా కేవలం 7% వడ్డీతోనే వాళ్ళు మొత్తం బాండ్లను వేలం వేసి రుణాన్ని సమీకరించగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారటం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫీడ్బ్యాక్ నేపథ్యంలోనే అత్యధిక వడ్డీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాండ్లను సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామారావు.